తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో పూజ హెడ్డే హీరోయిన్గా నటిస్తుందన్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది, కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఈ సినిమాను ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ అప్పటి నుండి వాయిదా పడుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు వెకేషన్లో ఉన్నారన్న విషయం కూడా తెలిసిందే. తొందరలోనే ఇండియాకు రాబోతున్నాడు. కాగా వచ్చే నెల 5 లేదా 6 షూటింగ్ ప్రారంభం కాబోతోంది. చిన్న చిన్న గ్యాపుల మినహా 90 రోజుల పాటు కంటిన్యూ షూటింగ్ చేయాలన్నది ప్లాన్. కానీ ఇక్కడ చిన్న చిక్కు ఉంది. తనకు మొత్తం 90 రోజుల షెడ్యూల్ ఇవ్వమని మహేష్ బాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు అనుకున్న యాక్టర్లు డేట్లు దొరకకపోతే మార్చేసి డేట్లు దొరికే వారిని తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందుకు త్రివిక్రమ్ ఆలోచనలో పడ్డారట. తనకు బౌండ్ స్క్రిప్ట్, 90 రోజుల షెడ్యూల్ 2 ఇవ్వాల్సిందే అని మహేష్ బాబు పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. అది త్రివిక్రమ్ వల్ల, నిర్మాతల వల్ల అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఈ నెల 31వ తేదీన కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్లు విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అలాగే కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ఆ థియేటర్లలోనే ఈ వీడియో ప్రదర్శన కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి చూడాలి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో అని. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.